నిన్న మిత్రుడు కేటీఆర్ గారు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు జగిత్యాల పట్టణం సందర్శించిన సందర్భంగా మరి గత 40 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి అనడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే నాకైతే ఇప్పుడు తాపకోసారి ఇట్లా మిత్రుడు కేటీఆర్ గారు వచ్చి మాట్లాడిపోతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే నేను దానికి ప్రతిగా ఏదైతే ఉందో నేను చేసింది చెప్పుకునే అవకాశం నాకు లభిస్తుంది. ఆయన వచ్చి 40 ఏళ్ళు మీరు ఏం చేసింది ఏం చేయలేదని చెప్పంటే ఇవన్నీ గిరిగి చేసిన అని చెప్పని చెప్పుకునే అవకాశం నాకు లభిస్తుంది. ఆ అవకాశాన్ని నాకు కల్పిస్తున్నందుకు మిత్రుడు కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తాను. వాస్తవంగా వీళ్ళ రాష్ట్రం ఏదైతే ఉందో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా రాష్ట్ర విభజన జరిగినట్టయితే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతే ఉందో ప్రాధాన్యత సంతరించుకునే విధంగా మరి రాష్ట్రం పురోభూతి చెందుతుందని చెప్పని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తుంది. ఇలా గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవటమే కాకుండా ఇలా మీరు చేసేది చెప్పుకునే లేక ఇలా గత ప్రభుత్వాలు ఏం చేసినవి చెప్పడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాం. ఇలా మేము ఏం చేయకుంటే నువ్వు నడిసే రోడ్లని ఎక్కడే అని చెప్పని అడుగుతుండే, నువ్వు నడిసే రోడ్లని ఎక్కడే అని అడుగుతుండే. మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి గ్రామాన అని చెప్పి అంటున్నా, సిటీ రోడ్డు సౌకర్యం లేని గ్రామం లేదు అని చెప్పారంటే నిజంగా నేను గర్వంగా భావిస్తాను. డెఫినెట్లీ దిస్ గ్రేట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ అంటుంది. వీళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ రహదారులను అభివృద్ధి చేసి ప్రజానికి సౌకర్యం కలిగిస్తే 4 సంవత్సరాలలో కనీసం 30 మట్టి పోయలేదని చెప్పండి, 30 మట్టి పోయలేదు. నాట్ ఈవెన్ రెన్యువల్ బీటీ అని చెప్పంటారు. ఇవాళ కమ్మనూరు కలమడుగు వంతెన నిర్మాణంతో గోదావరి నదిపై కమ్మనూరు కలమడుగు వంతెన నిర్మాణంతో అటు ఆదిలాబాద్ జిల్లా ఇటు జగిత్యాల ప్రాంతాన్ని అనుసంధానం చేయడంతో ఇవాళ జగిత్యాల ఇటు విద్య వైద్య పరంగా వాణిజ్య పరంగా అవకాశాలు మెరుగు కావటం ప్రజలకు సౌకర్యాలు మీరు కావటం ఏం కనబడతలేదా నీకు? వీళ్ళకి పెంబట్ల దేవస్థానం సమయం అర్లీ ఇట్ వాజ్ లో లెవెల్ కాస్వే, ఆ పెట్రోల్ పంపుల దగ్గర లో లెవెల్ కాస్వే ఉండే వంతే నిర్మాణం చేసి దాన్ని అప్రోచెస్ కొరకు ఏదైతే ఉందో 50 లక్షల రూపాయల నిధులు మంజూరికి ప్రభుత్వం నివేదిస్తే ఇంతవరకు దిక్కు లేదో చెప్పండి. వంతెన నిర్మాణం చేసి అప్రోచెస్కి ఏదైతే ఉందో నిధుల కొరతతోని అప్రోచెస్ లేక ఇవాళ ఎంత అసౌకర్యం గురవుతుందో మనం గమనించవచ్చు అని చెప్పంటుంది. వాళ్ళు ఉన్న అవకాశాలను వినియోగించుకునే విధంగా వీళ్ళ గ్రామీణ ప్రాంతానికి రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటుగా జగిత్యాల టు పెద్దపల్లి 100 కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పంటున్నాను. జగిత్యాల నుండి పెద్ద ఆనాడు ఆర్ఎంబి మంత్రిగా నాకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని జగిత్యాల టు పెద్దపల్లి 100 కోట్లతో ఎదుర్కొన్న రోడ్డు నిర్మాణం చేసింది. ఇలా రాజీవ్ రహదారి అంత పూర్వం కరీంనగర్ నుండి హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక రోడ్డు పూర్తి స్థాయిలో సౌకర్యంగా లేకపో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడిగా నా బాధ్యతగా భావించని చెప్పి అంటున్నాను. రాజీవ్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ ఇటు ఏదైతే ఉందో మంచిర్యాల కలిపేంత చెన్నూరు కలిపేంత వరకు ప్రతిపాదన సిద్ధం చేసి రోడ్డు మంజూరు చేసి టెండర్ ప్రక్రియ చేపట్టి నేను ఆనాడు ఆర్ఎండ్బి మంత్రినే శంకుస్థాపన చేసినా చెప్పంటాను. ఇలా జగిత్యాల చుట్టుపక్కల బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడమే కాదు, కరీంనగర్ కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసిన, సిరిసిల్ల కూడా బైపాస్ రోడ్డు ప్రతిపాదన చేసినా చెప్పంటున్నా. నువ్వు అభివృద్ధి గురించి మాకు చెప్పడం మానే. ఇలా జగిత్యాల పట్టణానికి సంబంధించిన యావర్ రోడ్డు ఏదైతే ఉన్నదో వాస్తవంగా 60 ఫీట్ల ఆమోదంతో ఉన్నప్పటికీ 94 పూర్వము కనీసం 40 ఫీట్లు కూడా లేకుండా
1994 కంటే పూర్వం ఏదైతుందో ఇట్ వాజ్ నాట్ ఈవెన్ విత్ 40 ఫిట్ అని చెప్పి అంటున్నారు. దాన్ని ఏ విధంగా అధిగమించాలనేది ఆలోచన చేయబడుతుంది పోయి ఇవాళ మేము ఏదైతున్నదో జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోవడంతో జగిత్యాలలో పెరుగుతున్నటువంటి ఒక వాహన రద్దీ దృష్ట్యా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా 60 ఫిట్లకు పరిమితమై ఉన్నటువంటి ఒక 50 రోడ్డు 100 ఫిట్లకు విస్తరింప చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని నివేదించింది. కేవలం నివేదించడమే కాదు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వానికి నివేదింప చేసి 30th జూన్ 2017 వీళ్ళ 30 జూన్ 2017 నుండి ఏదైతున్నదో ఇది కేటీఆర్ గారి శాఖలో తొక్కి పెట్టబడి ఇదే పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్నటువంటి ఒక కల్వకుంట్ల తారక రామారావు గారు వారి శాఖలో 100 ఫిట్ల రోడ్డు విస్తరణకు సంబంధించిన ఒక అంశం తొక్కి పెట్టబడదని చెప్పి అంటున్నా. వీళ్ళ జగిత్యాలలో ఏదైతుందో జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరోధకుడు ఎవరు అని చెప్పంటే కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే చెప్పి అంటున్నారు. జగిత్యాల అభివృద్ధి నిరోధకుడు ఎవరు అంటే కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే చెప్పి అంటున్నారు. మరి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతుందో అభ్యంతరాలన్నీ త్రోసి పుచ్చుతూ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఇట్ ఈస్ అపాయింట్ టు అగ్రీ విత్ ది డిసిజన్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్ జగిత్యాల ఫర్ వైడనింగ్ ఆఫ్ రోడ్ అండర్ రెఫరెన్స్ ఫ్రమ్ 60 ఫీట్ వైడ్ టు 100 ఫీట్ వైడ్ అండ్ అబ్జెక్షన్ మే బి సెట్ అసైడ్ ఇన్ ది లార్జర్ ఇంటరెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. అభ్యంతరాలన్నీ త్రోసి పుచ్చుతూ 100 ఫీట్లకు ఆమోదం తెలిపవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతుందో ప్రభుత్వానికి నివేదించింది 30th జూన్ 2017. ఇవాళ 2014 వరకు ఏదైతుందో చేయబడ్డటువంటి అభివృద్ధికి నేనే ఏమైనా మిగిలిపోయినటువంటి అభివృద్ధికి నేనే బాధ్యత, డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. మిగిలిపోయిన అభివృద్ధికి కూడా చేయవలసిన బాధ్యత నాదే ఉండేను కూడా చెప్తున్నాను చెప్పంటున్నా. ఐఎమ్ నాట్ డిజోనింగ్ మై రెస్పాన్సిబిలిటీ. కానీ 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మీరేం చేసినా నాయన నేను అడుగుతున్నాను. నేను ఎందుకు పక్షపాత ధోరణితోని నువ్వు జగిత్యాల పట్ల వివక్ష చూపెట్టావు అని చెప్పట్టు. మళ్ళీ 50 కోట్లు ఇచ్చిన సంతోషం నాయన 50 కోట్లు. జగిత్యాల ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ మిత్రులు కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది జగిత్యాల అవ్వల దర్జా మున్సిపాలిటీ, కొరుట్ల దూసరి దర్జా మున్సిపాలిటీ, సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ కొరుట్ల, మెట్పల్లి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఇవాళ నువ్వు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఏ నిధులు ఇచ్చినవో జగిత్యాల ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి అవే నిధులు ఇచ్చింది. వీళ్ళు పూర్వ కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్స్గా తీర్చిదిద్దబడ్డటువంటి ఒక జగిత్యాల గోదావరి కని తదుపరి అతిపెద్ద పట్టణం వీళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రం అని చెప్పండి, జగిత్యాల పట్టణం అని చెప్పండి. వీళ్ళ కోరుట్ల నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు వచ్చినాయి, సరే 50 100 కోట్లు. కానీ ఇదైతే ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అయినందుకు జగిత్యాల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలంటే ఇంకో 50 ఎక్కితే పోతుండనే ఎట్లా అప్పులు బాగోతామే కదా. అత్యధిక రోగులకు వైద్య సేవలు అందింపజేస్తుంది జగిత్యాల ఆసుపత్రి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తదుపరి ప్రాధాన్యత ఇవ్వాల్సింది జగిత్యాల ఆసుపత్రికి. అటువంటి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి పట్ల వివక్షతో ప్రాధాన్యతతో జగిత్యాలకు రావాల్సినటువంటి ఐసీసీయు క్రిటికల్ కేర్ యూనిట్ నువ్వు సిరిసిల తరలించకపోవడంతో ఇక్కడ వెంటిలేటర్ సదుపాయం కూడా లేకుండా కనీసం మన కొండగట్టు ప్రమాదంలో క్షతగాత్రులు 64 మంది మృతులైతే కనీసం ఇక్కడ ఐసీసీయు క్రిటికల్ కేర్ యూనిట్ ఇక్కడ ఉండి ఉన్నట్టయితే ఒక 10 మందిని బతికించుకుందామని చెప్పి 10 మందిని బతికించుకుందామని చెప్పండి. నేను ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా చెప్పంటున్నా, నేను ఏనాడు భేషజాలం పోలేదని చెప్పండి, ఏనాడు భేషజాలం పోలేదని చెప్పంటున్నాను. జగిత్యాల మరింత అభివృద్ధి పదంలో పైన పడటానికి రాయకేల మండలం బోర్లపల్లి వద్ద వంతెన నిర్మాణ ఆవశ్యకతను నేను అంచనాలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మొట్టమొదటి కరీంనగర్ జిల్లా పర్యటనలో వారికి నివేదిస్తే వారు వెంటనే మంజూరు చేసిందని చెప్పండి. ఆనాడు 2009కి పూర్వం జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ గృహవసతి సౌకర్యం కల్పించాలనే ఒక భావనతోని ఆనాటి అంచనాలకు అనుగుణంగా 100,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపట్టాలని చెప్పని 4,000 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికతో పాటుగా నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ఆరంభం చేయడం జరిగిందని చెప్పండి. మరి 4,000లో దాదాపు 2,000 ఇండ్లు వివిధ దశల్లో కొన్ని బేస్మెంట్ లెవెల్, కొన్ని రెంటల్ లెవెల్, కొన్ని రూఫ్ లెవెల్ వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోయినాయి చెప్పండి.
ఒక్కొక్క ఇంటికి ఓ లక్ష కోట్లు రెండు సారీ ఒక లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తే ఇల్లు అయిపోతుంది. మళ్ళీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏవైతే 2009లో నిర్మాణం చేపట్టబడడం జరిగిందో ఆ నిర్మాణాలు పూర్తయితే ఎక్కడ జీవన్ రెడ్డి పేరొస్తో అని చెప్పని అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు కొత్త నిర్మాణం ఇంకో 4000 ఇళ్ళకి ఏదైతుందో మంజీరో సంగీరో సంతోషం నాయనా. నీ సభాముఖంగా ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పింది. నువ్వు 4000 ఇళ్ళ నిర్మాణానికి కొంత సమయం తీసుకుంటుంది, మరి 2000 ఇళ్ళు పూర్తి చేయొచ్చు కదా నాయన, ఇవి పూర్తి చేయరా నాయన అని చెప్పంటే ఇవైతే జీవన్ రెడ్డి పేరు వస్తాయి. అభివృద్ధిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా జగిత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసినటువంటి వాళ్ళం మేము అని చెప్పండి. మరి జగిత్యాలలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా జేఎన్టీయు కళాశాల ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో కళాశాల ఏర్పాటు చేయబడ్డదని చెప్పండి. ఒకసారి మిత్రులు కేటీఆర్ గారు ఒకసారి అటు సందర్శిస్తే బాగుంటుంది, ఆయన ఎట్లుందో నీకు కనబడుతుంది. వ్యవసాయ కళాశాల, కులాస అగ్రికల్చరల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పంటాను నేను, ఇదేదో జిల్లా కూడా చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పంటాను. లేదా రత్నాకర్ గారి చొరవతో ఏదైతుందో కొరుట్లలో వెటర్నరీ కళాశాల, ఇది రాష్ట్ర స్థాయి యూనిట్, ఇది వెటర్నరీ కళాశాల, నాక్ ట్రైనింగ్ సెంటర్, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి శిక్షణ కల్పించి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దేటటువంటి ఒక నాక్ ట్రైనింగ్ సెంటర్, ఇది కూడా స్టేట్ యూనిట్. సాధారణ కాలేజీలు ఉమెన్స్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఐటీఐ కాలేజీ కానీ అవన్నీ ఉన్నాయి. నర్సింగ్ కళాశాల మిత్రులు రమణ గారు ఏదైతే ఉన్నదో అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా రమణ గారు శాసనసభ్యుడిగా చొరవ తీసుకొని నర్సింగ్ కళాశాల జగిత్యాలలో నువ్వు 4 ఏళ్ళు నేను ఒక యూనిట్ చెప్పుకుంటున్న 4 సంవత్సరాలలో నువ్వు ఇక్కడ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ నువ్వు చేసిన ఒక్క కార్యక్రమం చెప్పు, ఏమనంటే డయాలసిస్ యూనిట్ ఒకటి చెప్తాను అంటున్నాను. వాళ్ళు ఏదైతుందో జగిత్యాల అభివృద్ధికి బాట వేసింది వాళ్ళ జీవన్ రెడ్డి అయితే దానికి తోడు నిలిచింది రమణ గారు అని చెప్పంటాను. జగిత్యాల అభివృద్ధికి బాట వేసింది జీవన్ రెడ్డి గారు అయితే దానికి తోడు నిలిచింది రమణ గారు అని చెప్పంటుంది. వీళ్ళ జీవన్ రెడ్డి రమణ గారు ఐక్యం కావడంతో వీళ్ళ బెంబేలెత్తి వీళ్ళ కూటమి ఆంతర్యం ఏంటి, 2009లో టీడీపీతో జతకట్టినాడు మరి ఆనాడేం కూటమి అయినా, ఆనాడు తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణ్యాలతో నువ్వు మహబూబ్నగర్లో పార్లమెంట్ సీట్ గెలిచినావు అని చెప్పంటున్నావు. ఆనాడు తెలుగుదేశం పార్టీ మద్దతే గట్ట లేకుండా ఉన్నట్టయితే నీ డిపాజిట్ పోతున్నా అని చెప్పంటున్నాను. సాధారణంగా అధికార పార్టీకి ఏదైతుందో అధికార పార్టీ ఏకపక్షం అధికార పార్టీ ఏదైతుందో ఏకపక్షంగా పోతున్నప్పుడు అధికార పార్టీ నియంతృత్వ ధోరణే కానీ దాన్ని ఎదుర్కోవాలని చెప్పంటే ప్రతిపక్షాలు చెట్టు కట్టడం ఇది సహజమని చెప్పంటున్నాయి. 2004లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సారీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు ఒక నియంతృత్వ ధోరణి ఈ రాచరిక పాలనకు తుదముట్టించాలని చెప్పని ఇప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యంగా ఇప్పుడు ప్రజాస్వామ్యుతమైన పార్టీలన్నీ ఏకతాటిపై, ఇది కేవలం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీగా పరిమితమైనటువంటి కూటమి కాదు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో పాటు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయ ఐక్య వేదిక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి కన్వీనర్గా కొనసాగినట్టు కోదండరామ్ గారు కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతుందని చెప్పంటున్నా, ప్రజాగాయకుడు గద్దర్ గారు కూడా మాకు తోడు నిలబోతుందని చెప్పంటున్నా, సోదరి విమలక కూడా ఏదైతుందో మాకు తోడు నిలబోతుందని చెప్పంటున్నా, ఇందులో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చెప్పంటున్నాను, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ ఈ కూటమికి ఈ ప్రతిపక్షాల ఐక్య కూటమికి ఏదైతుందో ఈ మహాకూటమి ప్రజా కూటమికి అండగా తోడు నిలబోతుందని చెప్పంటుంది. మేము మొన్న చెప్ప మేము వేసిన నోట్ల మీద నువ్వు నడవకరా నాయన, నువ్వు వేసిన నోట్ల మీద నడవని చెప్పంటున్నావు, ఇంకెందుకే ఇక మేము వేసిన నోట్ల మీద నువ్వు నడవకు, నువ్వు వేసిన నోట్ల మీద మేము నడవని చెప్పంటున్నా, కథ అయిపోతుంది కదా. మేము మిత్రుడు కేటీఆర్ గారికి భగీరథ గురించి మాట్లాడతాడు, బొమ్మడుక మంచిగా చేసి ఉంది, అరే నాన్న నీ భగీరథ ఏది లేకముందే వారి జగిత్యాల ఏదైతుందో ఏ ఊరికెళ్ళవో
మన గ్రామీణ నీటి సరఫరా సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంక్ లేని గ్రామం లేదు అని చెప్పండి. ఓ హెచ్ఎస్ఆర్ లేని గ్రామం లేదు అని చెప్పండి. తాగునీటి సౌకర్యం లేని గ్రామం లేదు అని చెప్పంటు నేను. అయినా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇది కాదనటం లేదు. ఇంకా సౌకర్యాలు మెరుగుపడాలి, నేను కాదనటం లేదు. కానీ త్రాగునీటి సౌకర్యం కల్పన నెపంతో, త్రాగునీటి సౌకర్యాల కల్పన నెపంతో, ఏ మిషన్ భగీరథ నెపంతో ఇవాళ నువ్వు వేల కోట్లు కమిషన్ దండుకుంటున్నావో దాన్ని మాత్రం ఏదైతుందో మేము ఎదిరిస్తాం, నిలదీస్తామని చెప్పి అంటుండే. ఎస్, నేను శాసనసభలో మాట్లాడి నేను 40,000 కోట్లు కాదు 4,000 కోట్లతో ఏదైతుందో నేను గ్రామ గ్రామాన శుద్ధి చేసిన నీటి సదుపాయం అందింపజేస్తానని చెప్పాను నేను. స్టిల్ ఐ స్టాండ్ బై ఇట్, స్టిల్ ఐ స్టాండ్ బై ఇట్. సిర్ఫ్ 4,000 కరోడ్స్ చేశారు ప్రాజెక్టుల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఒకసారి ప్రాజెక్టుల ద్వారా చెరువులను అనుసంధానం చేస్తే భూగర్భ జల మట్టం పెరిగి వచ్చి అటు సాగునీటి కొరకు కానీ ఇటు త్రాగునీటి కొరకు కానీ ఏది ఇస్తుందో మనకు. ఒకసారి భూగర్భ జల సంపద మనం పెరిగి వస్తే శుద్ధి చేసిన నీరు ఏదైతుందో కేవలం 10 లక్షల రూపాయలకు ఒక ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ గ్రామ గ్రామాన్ని ఏర్పాటు చేస్తా చెప్పండి. ఆనాడు 10,000 గ్రామాలు మనం లెక్కించుకుంటే 10,000 × 10 లక్షలు 1,000 కోట్లు. నేను చెప్పింది 1,000 కోట్లు ఏదైతుందో ఇంప్రూవ్ ది సోర్స్ అని చెప్పి, సోర్సెస్ ఇంప్రూవ్మెంట్ కొరకు బావుల లోతు చేయడమే కానీ అదనంగా నీటి సౌకర్యం కల్పించడానికి బోర్ బావులు వేయడమే కానీ ఇటువంటి యొక్క అదనపు నీటి సదుపాయం కల్పించడం ఒక 1,000 కోట్లు చెప్పింది. అట్లాగే ఒక 2,000 కోట్లు ఏదైతున్నదో అంతర్గత పైప్ లైన్లే కానీ ఇతర సౌకర్యం కొరకు ఏదైతుందో చెప్పాను. అంటే 4,000 కోట్లతో ఏదైతుందో నేను శుద్ధి చేసిన నీరు గ్రామ గ్రామం అందిస్తాను చెప్పానని. ఇవాళ ఏమైందే, నువ్వు ఇచ్చిన దౌడు తాగుటనుకున్నాడే. జగిత్యాల పట్టణానికి త్రాగునీటి సౌకర్యం మెరుగుపరచడానికి 4 అండ్ 5లో 25 కోట్లు ఇచ్చామని చెప్పి అంటున్నా. నాట్ ఓన్లీ జగిత్యాల మున్సిపాలిటీ, ఆల్ మున్సిపాలిటీకి ఇచ్చినాం. కరీంనగర్ కానీ, కోరుట్ల కానీ, సిర్సిల కానీ, వేమనవాడ కానీ, గోదర్కన్ కానీ, ఇలా లేదు ఈయనని ఇచ్చినట్టు. అలా అభివృద్ధి అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పి అంటున్నాం. అన్నాడు మేము 200 రూపాయలు నల్ల కలిసి ఇచ్చినమే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాయిలెట్ ప్రాజెక్ట్ కింద, పాయిలెట్ ప్రాజెక్ట్ కింద 200 రూపాయలకు పైప్తో సహా ఇంటికి నల్లా కలిసి ఇచ్చేటట్టు మనం ఇచ్చినామని చెప్పి జగిత్యాల మున్సిపాలిటీలో చెప్పి అంటున్నా. ఇవాళకి కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు నీటి సదుపాయం అందింపజేస్తున్న మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమే చెప్పి అంటున్నా. అలా ఇంకా కూడా చేయవలసింది ఉన్నది, ఐ డూ అడ్మిట్. దీంతోనే సంపూర్ణంగా అభివృద్ధి పూర్తయిన గురించి చెప్పడం లేదు, చేయవలసిన దాని గురించి మాట్లాడదాం. నువ్వేదైతుందో 50 రోడ్డు విస్తరణ ఫైల్ తొక్కిపెట్టి ఆరాజ్ కింద దాకా రేపు మరల మేము అధికారానికి వస్తాం, ఏం చెప్తావు ఇంకా నువ్వు వస్తావు నువ్వు చెప్తావు. నీకు ఆ ఇబ్బంది ఏమి అక్కర్లేదు నాయన కేటీ రామారావు గారు, నీకు ఆ ఇబ్బంది ఏమి అక్కర్లేదు. జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినట్టు ఒక రోడ్డు విస్తరణే కానీ ఇతర అభివృద్ధి కరం ఏదైనా మాది మేము చేసుకుంటాం, మాకు సశక్తి ఉందని చెప్పి అంటున్నాను, మాకు ఆత్మగౌరవం ఉందని చెప్పి అంటున్నా. వాళ్ళు జగిత్యాల మున్సిపాలిటీ, జగిత్యాల పట్టణం వాళ్ళ జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దబడ్డది. ఇవాళ వాస్తవ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అంటే ముందుగా జగిత్యాల మంచిరాలు చేస్తారు. అవునా, 21 కదా, 21 ఏదైతుందో నిజంగా నూతనంగా పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఒక విధానాన్ని రూపొందిస్తే మొట్టమొదటిగా ఏర్పాటు చేయబోయేది జగిత్యాల మంచిరాల జిల్లా. అదేంటి భూపాలపల్లి, జగిత్యాల నువ్వు చేసిన జిల్లా అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను జగిత్యాల తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కాదనుకుంటున్నావా? ఇప్పుడు జిల్లా కేంద్రాల ఏర్పాటులో విధి విధానాల పరిధిలో ఇది రావడం లేదనుకుంటున్నావా? ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రం అనేది ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడటం ఇవాళ ఈ ప్రాంత ప్రజల హక్కు అని చెప్పంటు నేను. జగిత్యాలలో ఇది జిల్లా కేంద్రం కావడంతో యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా అని చెప్పంటున్నా. ఇవాళ ఉన్నటువంటి ఒక కళాశాలలకు తోడు ఇక్కడ మెడికల్ కళాశాల, మెడికల్ కళాశాల అంటూ నేను
నువ్వు ఒక సిటీ పేరు కాలేజీ పెట్టుకొని అన్ని జిల్లా కేంద్రాల కాలేజీ పెట్టని చెప్పి అనుకుంటున్నా. జగిత్యాల జిల్లా కేంద్ర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పడుతోని విద్యా సదుపాయం మెరుగుపడటంతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా మెరుగుపడతాయని చెప్పి అంటున్నా. మనకు 500 పడకల ఆసుపత్రి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నా. అది మా ప్రియారిటీ అని చెప్పి అంటున్నా. ఇది మా విజన్ అని చెప్పి అంటున్నా. ఇది మా విజన్ అని చెప్పి అంటున్నా. మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధికి మాకున్న విజన్ అని చెప్పి అంటున్నాను. ఏదో ఎప్పుడో ఇట్లా వచ్చి ఒక రాయి వేసిపోయి దాన్ని ఏ దేశం మాత్రం సంతోషం, నీకు ధన్యవాదాలు అని చెప్పటం మరొకసారి మాకు ఇంత చెప్పుకునే అవకాశం కల్పించినందుకు. నేను ఆయన పుణ్యాత్మలు వచ్చి ఈ 4 మాటలు చెప్పకున్నట్టయితే తిరి దుబారా పన్ ఎస్ఎఫ్ దౌర్ దుబా మళ్ళీ చెప్పేటువంటి అవకాశం ప్రజలకి అది చేరవేస్తుందిగా మీతో ఉందో ప్రజలకు ఏదైతుందో చేరవేసుకునే అవకాశం నాకు లభిస్తుందని చెప్పండి. ఇలా జగిత్యాల ఏదైతుందో ఎన్నటికైనా కానీ అటు మిత్రుడు రమణ గారే కానివ్వండి, నేనే కానివ్వండి కాక, నేను రాజకీయంగా ప్రత్యర్థులు కొనసాగినప్పటికీ కూడా ఈనాడు కూడా రాగద్వేషాలతో ఏదైతుందో ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నట్టు ఒక నాయకులు అని చెప్పి అంటున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాలైనట్టు ఒక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా, ఎందుకంటే మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండు, ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధం తోడు కావడంతో ఏదైతుందో 2014 ఎన్నికల్లో యావత్ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం వీసినాడే జగిత్యాల ప్రాంత ప్రజానీకం ఏదైతుందో నాకు అండగా నిలిచిన వారికి నేను సర్వదా కృతజ్ఞని చెప్పండి. ఇవాళ కూటమి విజయానికి జగిత్యాల నుండి జైత్ర యాత్ర ఆరంభమైతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పండి.